హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈనాటి ఎడ్యుకేషన్ న్యూస్ క్లాస్లో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి పోస్ట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అలాగే జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే ఎన్ఐటి ఐఐటిలో ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే జేఈఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ సో మొత్తంగా విద్యా సమాచారాన్ని ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అంతా కూడా ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాము గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు సజావుగా జరిపించాలి కలెక్టర్ శ్యామ్యుల్ ఆనంద్ కుమార్ గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి గత ఏడాది నిర్వహించిన విధంగానే ఎటువంటి రిమార్కులు లేకుండా ఎవరికి కేటాయించిన విధులు వారు పారదర్శకంగా నిర్వహించి పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఐ షామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారము కలెక్టర్ అధ్యక్షతన గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్ అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్స్ సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్స్ ఇన్విజిలేటర్లకు శిక్షణ కార్యక్రమము నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఆరు వరకు పద్నాలుగు కేటగిరీలకు సంబంధించిన జరగనున్న సచివాలయ ఉద్యోగ పరీక్షలకు రెండు వందల ఇరవై మూడు కేంద్రాలు ఎంపిక చేశామన్నారు మొత్తము వెయ్యి నలభై రెండు పోస్టులకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు గత సంవత్సరము సమర్థవంతంగా పనిచేసిన అధికారులనే ఎక్కువ శాతము పరీక్షల నిర్వహణకు నియమించామన్నారు కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద తగ్గి తగినటువంటి ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు మాస్కులు ధరించకుండా ఎవరైనా వస్తే వారికి మాస్కులు అందించడానికి మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు జేసీలు ప్రశాంతి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి జెడ్పీ సిఈఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సర్వము సిద్ధం సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీ కోసము నిర్వహించనున్నటువంటి పరీక్షలకు అన్ని ఏర్పాటు చేశామని జిల్లా పరిషత్ సిఈఓ జిల్లా ఎంపిక కమిటీ కన్వీనర్ పిఎస్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు శుక్రవారం సాక్షితో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్షలు జరుపుతాయని జరుగుతాయని చెప్పారు జిల్లాలో ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులకు గాను ఒకటి పాయింట్ రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు జిల్లాకు ఐదు జిల్లాను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి పదిహేడు మండలాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మచిలీపట్నము గుడివాడ నోజువీడు విజయవాడ జగ్గయ్యపేట క్లస్టర్లుగా ఏర్పాటు చేశామన్నారు దివ్యాంగ అభ్యర్థుల కోసము గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్షలు రాసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు ప్రతి కేంద్రములో అభ్యర్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేశామన్నారు పరీక్షలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తేలితే ప్రత్యేకమైన గదిలో పరీక్ష రాసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇన్విజిలేటర్లు పీపీఈ కిట్లు అందజేస్తామని చెప్పారు పరీక్షలకు ఏడు వేల మూడు వందల నలభై మంది సిబ్బంది నియామకము జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఇందుకోసం ఏడు వేల మూడు వందల నలభై మంది సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు ఈ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్లు మూడు వందల యాభై అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు నూట యాభై సెంటర్ ప్రత్యేక అధికారులు మూడు వందల ముప్పై వెన్యూ కోఆర్డినేటర్లు రెండు వందలు హాల్ సూపరింటెండెంట్లు పన్నెండు వందలు ఇన్విజిలేటర్లు ఐదు వేల మందిని నియమించామన్నారు అలాగే రూట్ ఆఫీసర్లు ఎనభై ఫ్లయింగ్ స్క్వాడ్ ఇరవై క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఐదుగురిని నియమించామని వివరించారు ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే కాలేజీల్లో అడ్మిషన్ చేసుకున్న వారు వాళ్ళ యొక్క అడ్మిషన్ని రద్దు చేసుకుంటే ఫీజు వాపస్ ఇవ్వాల్సిందే అని ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాము వారంలోపు సర్టిఫికేట్లను కూడా విద్యార్థులకు ఇచ్చేయాలి నిబంధనలు పాటించకపోతే చర్యలు సాంకేతిక విద్యా సంస్థలకు ఏఐసిటిఈ ఆదేశం ఇక వివరాలు చూసినట్లయితే సాంకేతిక విద్యా సంస్థలకు ఏఐసిటిఈ ఆదేశము ఇంజనీరింగ్ తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశం పొంది వివిధ కారణాలతో అడ్మిషన్ రద్దు చేసుకుంటే విద్యార్థులకు ఫీజులు సర్టిఫికేట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తమ అడ్మిషన్ను రద్దు చేసుకునే విద్యార్థులతో పాటు మధ్యలో ఉపసంహరించుకునే విద్యార్థులకు కూడా ఫీజులు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చేయాలని అన్ని సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు సూచనలు ఇచ్చింది కోవిడ్ నైన్టీన్తో తలెత్తిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఇది ప్రతి విద్యా సంస్థ ప్రాథమిక బాధ్యతగా గుర్తెరగాలని పేర్కొంది పూర్తి ఫీజు వాపస్తో సాంకేతిక కోర్సుల సీట్ల అడ్మిషన్ను రద్దు చేసుకోవడానికి గడువు నవంబర్ పదిగా ఏఐసిటిఈ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే మరికొన్ని అంశాలను జోడిస్తూ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఇలా ఉన్నాయి నవంబర్ పది కంటే ముందుగా విద్యార్థి తన అడ్మిషన్ను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన మొత్తం ఫీజులో వెయ్యి రూపాయలు వెయ్యి లోపు వెయ్యి లోపు ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని విద్యా సంస్థలు తిరిగి చెల్లించాలి ఒకవేళ నవంబర్ పది తర్వాత విద్యార్థి అడ్మిషన్ వదిలేస్తే ఖాళీ అయ్యే ఆ సీటును నవంబర్ పదిహేనులోగా వేరే విద్యార్థితో భర్తీ చేసుకుంటే రూపాయలు వెయ్యికి మించకుండా ప్రాసెసింగ్ ఛార్జీలు తీసుకోవచ్చు దీంతోపాటు విద్యార్థి ఎన్ని రోజుల పాటు ఉన్నాడో ఆ మేరకు ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజును మినహాయించుకుని తక్కిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది నవంబర్ పది తర్వాత ఖాళీగా ఉన్న సీటు నవంబర్ పదిహేను వరకు భర్తీ కాకపోతే ఆ విద్యా సంస్థ సదరు విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి చెల్లించాలి సర్టిఫికేట్లు కూడా వెనక్కి ఇవ్వాలి విద్యార్థి అడ్మిషన్ను వదులుకొని సంస్థ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే తదుపరి సెమిస్టర్లు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు అడగరాదు ప్రవేశాన్ని రద్దు చేయడము లేదా ఫీజును వాపసు చేయడంలో ఆలస్యము ఏఐసిటిఈ మార్గదర్శకాలను పాటించకున్న చర్యలు తప్పవు అంటూ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ జేఈఈ నీట్ వాయిదా కుదరదు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ నీట్ పరీక్షల్ని వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు మరొకసారి నిరాకరించింది ఆగస్టు పదిహేడు నాటికి సుప్రీం ఉత్తర్వుని పునఃసమీక్షించాలంటూ బీజేపీ ఏ ఇతర పాలనలో ఉన్న ఆరు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానంలో వేసిన రివ్యూ పిటిషన్ని శుక్రవారం కొట్టివేసింది జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఈ రివ్యూ పిటిషన్లను పరిశీలించడానికి తగిన అర్హతలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షల్ని వాయిదా వేయాలంటూ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పంజాబ్ రాజస్థాన్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు సుప్రీం తలుపు తట్టారు సెప్టెంబర్ ఒకటి నుంచే ప్రారంభమైన జేఈ పరీక్షలు ఈ నెల ఆరు వరకు జరగనున్నాయి నీట్ పరీక్ష ఈ నెల పదమూడున జరగనుంది ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పరీక్షల వాయిదా కోరుతూ వేసిన పిటిషను ఆగస్టు పదిహేడున తోసుకొచ్చింది నెక్స్ట్ న్యూస్ చూద్దాం యూపీఎస్సీ పరీక్షల కోసము ప్రత్యేక రైలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాఖలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావెల్ అకాడమీ పరీక్షలకు ప్రత్యేక రైలు నడవనుంది ఈ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడపనున్నట్లు వాల్తే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు ఇచ్చాపురం విశాఖ ఇచ్చాపురం మధ్య ఈ ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు ఇచ్చాపురం విశాఖ స్పెషల్ రైలు జీరో ఫైవ్ ఎయిట్ త్రీ వన్ తిరుగు ప్రయాణంలో జీరో ఫైవ్ ఎయిట్ త్రీ టూ నంబర్తో నడపనుంది రైల్లో ప్రయాణించే అభ్యర్థులు విధిగా అడ్మిట్ కార్డు వెంట తెచ్చుకోవాలి ఈ స్పెషల్ రైలుకు స్టేషన్ల బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు ఇవ్వనున్నారు నెక్స్ట్ న్యూస్ పరీక్షల వాయిదాకు సిబిఎస్ఈ వ్యతిరేకత పన్నెండవ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలను వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సిబిఎస్ఈ పేర్కొంది ఆ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కరోనా విపత్తు కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా ఈ విధంగా స్పందించింది విచారణ చేపట్టిన ధర్మాసనము సిబిఎస్ఈ పరీక్షల వాయిదా విద్యార్థులకు ఉపయోగమా అని ప్రశ్నించిన నేపథ్యంలో పరీక్షల వాయిదా వలన విద్యార్థులు నష్టపోతారని తెలిపింది కరోనా విపత్తు నేపథ్యంలో అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఒక గదిలో సాధారణంగా నలభై మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వ్యక్తిగత దూరము నిబంధన మేరకు కేవలము పన్నెండు మాత్రమే పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చింది పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా ఐదు వందల ఐదు నుంచి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిదికి పెంచినట్లు తెలిపింది నెక్స్ట్ న్యూస్ ఎన్ఐటి ఐఐటిలో ప్రవేశాల ప్రక్రియ అక్టోబర్ ఆరు నుంచి షురు నవంబర్ తొమ్మిదవ తేదీ నాటికి పూర్తి జోసా ఆధ్వర్యంలో ఏడు దశల్లో ప్రక్రియ ప్రవేశాల కౌన్సిలింగ్ తాత్కాలిక షెడ్యూల్ ఖరారు ఈ నెల పన్నెండు నుంచి ఈ నెల పన్నెండు నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ఇరవై ఏడున పరీక్ష వచ్చే నెల ఐదున ఫలితాలు ఆరు నుంచి జోసా రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో పదిహేను పట్టణాల్లో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఉద్యోగార్థుల ఆక్రోషం ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ నియామకానికి శ్రీకారం చుట్టినట్లు గొప్పలు చెప్పిన రైల్వే శాఖ భర్తీలో తీవ్ర జాప్యం చేస్తోంది ఏడాదిన్నర కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమకు తామే శరణ్యమని వాపోతున్నారు సెప్టెంబర్ ఆరవ తేదీలోగా తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని లేకపోతే సికింద్రాబాద్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వెంట ఆత్మహత్య చేసుకుంటామని సూసైడ్ నోట్ రాసి ట్విట్టర్లో పోస్ట్ చేయడము సంచలనం రేపింది వివరాల్లోకి వెళ్తే రైల్వేలో అత్యంత కీలకమైన భద్రతా నిర్వహణ పరంగా ఉన్నటువంటి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఖాళీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ద్వారా భర్తీ చేసేందుకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఫిబ్రవరి మూడవ తేదీన ఆ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఆయా జోన్ల నుంచి లక్షల సంఖ్యలో నిరుద్యోగత దరఖాస్తు చేసుకోవడం జరిగింది వీరికి సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి వరుసగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి నిర్వహించింది అసిస్టెంట్ లోకో పైలట్లుగా అరవై వేలకు పైగా పోస్టుల కోసము అనేక మంది పోటీ పడ్డారు సో ఇక జోన్ల వారీగా గ్రూప్ డి పోస్టుల భర్తీ అయిన వివరాలు చూసినట్లయితే సో చండీగఢ్ రైల్వే బోర్డు జోన్ చూసినట్లయితే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఖాళీలు సికింద్రాబాద్ రైల్వే బోర్డు జోన్ చూసినట్లయితే ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు అహ్మదాబాద్లో చూసినట్లయితే ఆరు వేల ఎనభై ఏడు పాట్నాలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అలహాబాద్లో నాలుగు వేల ఏడు వందల అరవై రెండు అజ్మీర్లో నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ముంబైలో నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు భోపాల్లో మూడు వేల ఐదు వందల ఇరవై రెండు గోరఖ్పూర్లో మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది చెన్నైలో రెండు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది గౌహతిలో రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు రాంచీ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోల్కతా రెండు వేల మూడు వందల అరవై ఏడు బెంగళూరులో రెండు వందల రెండు వేల రెండు వందల తొంభై మూడు భువనేశ్వర్లో పదిహేను వందల ముప్పై రెండు బిలాన్స్పూర్లో పదకొండు వందల యాభై తొమ్మిది సో ఈ విధంగా రైల్వే బోర్డు జోన్లో ఖాళీలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏవచ్చినా కూడా మీకు వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈనాటి ఎడ్యుకేషన్ న్యూస్ క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి ఉద్యోగాయన అలాగే వార్తలు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బాయ్